దేశవ్యాప్తంగా ఏఐసీసీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ చలో రాజభవన్ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ప్రస్తుతం మనతో పాటు మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి గారు. సార్, ఎందుకు ఇంత నిరంకుశంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ఈరోజు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నటువంటి ప్రభుత్వం మన దగ్గర ఉన్నాయి, ఈ దేశంలో రాష్ట్రంలో. ఇలాంటి ప్రభుత్వాలు ప్రజల మీద నమ్మకం లేదు. ప్రజల మీద నమ్మకం లేక ఎవరు ఏం మాట్లాడుతున్నారు, ఏ ప్రతిపక్ష నాయకుడు ఏం మాట్లాడుతున్నాడు, ఏ ఎలక్షన్ కమిషన్ ఏం మాట్లాడుతుంది, ఏ జడ్జీలు ఏం మాట్లాడుతున్నారు, ఎవరు ఏం మాట్లాడుతున్నారో, స్వేచ్ఛ లేనటువంటి జీవితంలో ఈ దేశంలో గడుపుతున్నటువంటి రోజులు. అలాంటి పరిస్థితిలో ఈరోజు భారతదేశంలో పూర్తిగా టెలిఫోన్ ట్యాపింగ్ చేయడము, గతంలో నేను చాలాసార్లు చెప్పిన ఈ రాష్ట్రంలో మొత్తం ఎన్నికలు జరిగినప్పుడు ఈవీఎంల ట్యాంపరింగ్ చేసినారని, ఈరోజు టెలిఫోన్ ట్యాంపరింగ్ ఎలా చేశారో ఈఎంల ట్యాంపరింగ్ కూడా ఈ రాష్ట్రంలో చంద్రశేఖరరావు ప్రభుత్వం 2018లో ట్యాంపరింగ్ చేయడం వల్లనే వేల కొద్ది ఓట్లు మెజారిటీ వచ్చింది. 4 నెలల తర్వాత ఎన్నికలు జరిగితే ట్యాంపరింగ్ చేసినటువంటి మెజారిటీ పార్లమెంట్ వచ్చే వరకు సగం ఎంపీలే అయిపోయినారు. మరి సగం ఎంపీలకు కూడా ఎంత మెజారిటీ వచ్చిందయా అంటే, ఓట్ల సంఖ్య తీసుకుంటే వీళ్ళు 10-15 to 20% ట్యాంపరింగ్ చేసినటువంటి ఓట్లు ఉన్నటువంటి నియోజకవర్గాలు ఉన్నాయి. అందుకే నేను డిమాండ్ చేస్తున్నా, ఈరోజు టెలిఫోన్ ట్యాంపరింగ్ ఎలాగైతే బయటపడ్డదో ఈవీఎంల ట్యాంపరింగ్ కూడా బయటపెట్టాల్సినటువంటి బాధ్యత ఈ కేంద్ర ప్రభుత్వం మీద, నరేంద్ర మోడీ మీద ఉన్నది అనేటువంటి మాట మీకు నేను మనవి చేస్తున్నా. అందుకే ఆ రోజు ఈ యొక్క చంద్రశేఖరరావు 6 నెలల ముందు ఎన్నికలకు పోయినాడు. ఎందుకు పోయినాడు 6 నెలల ముందు? ఈ ట్యాంపరింగ్ మోడీ వెంబడి పోతే ట్యాంపరింగ్ చేయడానికి నాకు ఈ రాష్ట్రంలో అవకాశం రాదనుకున్నాడేమో, అందుకే ఈరోజు ఆ కార్యక్రమాన్ని చేశాడు ఆ రోజు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మొన్న మా పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు ఒక మాట చెప్పినారు. ఏం చెప్పినారు? ఒక సంవత్సరం ముందే మళ్ళీ ఎన్నికలకు పోతున్నాడని, 6 నెలల ముందు పోతే మోడీ బిడ్డ నువ్వు గతంలో చేసినావని నేను ఏదో సహకరించినని అనుండొచ్చు, కానీ ఇప్పుడు సహకరించకుండా నాతో పాటుగానే రమ్మని చెప్పడానికి అది కూడా ఒకటి రాబోతుంది. అందుకే రేవంత్ రెడ్డి గారు ముందుగానే ఊహించి ఎన్నికలకు ఇంకొక 1 ఇయర్ ముందే పోవడానికి అవకాశం ఉందని చెప్పాడు. అందుకే నేను ఒక్కటే డిమాండ్ చేస్తున్నా, 2018లో జరిగినటువంటి ఎన్నికల మీద కూడా విచారణ జరిపించాలి, ఇప్పుడు జరుగుతున్నటువంటి ట్యాంపరింగ్ మీద కూడా విచారణ జరిపించాలి. ఈ దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం పోవాలంటే ప్రజలు చైతన్యవంతం కావలసినటువంటి అవసరం ఉంది. అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి, సోనియా గాంధీ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు మేము ఇక్కడ రాజ్భవన్ ముట్టడి కార్యక్రమాన్ని చేస్తున్నాం. అయినా సరే రేపు ఎట్టి పరిస్థితుల్లో ఈ కార్యక్రమాన్ని, ఈ ట్యాంపరింగ్ల విషయాన్ని ఇది ప్రజలలో చైతన్యం చేసి ఎన్నికలప్పుడు కానీ, ఇప్పుడు జరుగుతున్నటువంటి టెలిఫోన్ల ట్యాంపరింగ్ కానీ తీసుకున్నటువంటి వీళ్ళ దొంగలను పట్టి భరతం పట్టాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నాం. ఇప్పటికే సుప్రీంకోర్టు జడ్జీలది ట్యాంపరింగ్ చేశారన్నారు, మీ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీది ట్యాంపరింగ్ చేశారు, ఇంత యథేచ్ఛగా చేస్తుంటే ఇంకా భవిష్యత్తులో దీన్ని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్తారు? నేను అందుకే అంటున్నా, ప్రజల్లో చైతన్యం తెస్తాం. ఈ ట్యాంపరింగ్ రాహుల్ గాంధీ గారి టెలిఫోన్లు కానీ, జడ్జీల టెలిఫోన్లు కానీ, లేకపోతే ఇప్పుడు జరుగుతున్నటువంటి దేశవ్యాప్తంగా వీళ్ళు చేస్తున్నటువంటి దొంగ లెక్కలు కానీ బయటికి తీయడానికి, ప్రజల్లో మేము చైతన్యం తేవడానికే కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో చైతన్యం చేయడానికి మేము ఉన్నాము. అందుకే ఈరోజు కేవలం ఈరోజు మొదలు పెట్టినాము, ఈరోజు ప్రారంభం మాత్రమే. ఇంకా ఇది బయటకు వచ్చేంత వరకు మేము ఊరుకోమనేటువంటి మాట ప్రజల్లో చైతన్యం తెస్తాం. 18 నుంచి జరుగుతున్నటువంటి ఈ ట్యాంపరింగ్ కార్యక్రమాన్ని బయటపెడతాం, ఈరోజు టెలిఫోన్లది కూడా బయటపెట్టడానికి వెనకంజ వెయ్యము అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. సార్, ఇంత పెద్ద వర్షంలోనూ కూడా కార్యకర్తలు ఎవరు కూడా భయపడకుండా ఇంత వేల సంఖ్యలో వచ్చారు, అంటే కాంగ్రెస్కి పునరుద్ధరణ వచ్చింది అనుకున్నారా? ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక కార్యక్రమం పిలిపిస్తే, ఈడ మా రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులు అయిన తర్వాత ఈ రాష్ట్రంలో ఈ దొంగలను భరతం పట్టే శక్తి ఉన్నటువంటి ఒక అధ్యక్షుడు
మాకొచ్చిండు అనే ధైర్యం కార్యకర్తలలో ప్రతి గల్లీలో ప్రతి బస్తీలో ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో రేవంత్ రెడ్డి గారు పిసిసి అయిన తర్వాత బ్రహ్మాండమైన ఒక కదలిక వచ్చింది. ఈ కదలిక ద్వారా చంద్రశేఖరరావుకు నిద్ర పట్టడం లేదు. ఇప్పుడు ప్రగతి భవన్ నుంచి ప్రజలకు రానికి ప్రయత్నం చేస్తున్నాడు. నువ్వు ప్రజలకు రా, నువ్వు 7 సంవత్సరాలు అయింది, 7 సంవత్సరాల నుంచి ప్రగతి భవనో లేకపోతే ఫామ్ హౌజ్లో ఉన్నావు. అయ్యా, నీ ఫామ్ హౌజ్ నుంచి ప్రగతి భవన్ నుంచి బయటికి అడుగు పెట్టడానికి రేవంత్ రెడ్డి వచ్చినాక నీ లాగు నానిపోతున్న సంగతి ప్రజలకు అర్థమైపోయింది. బిడ్డ, నీ లాగు నానుడు కాదు, నీ సంగతి రేపు రాబోయే రోజుల్లో చెప్తాం. రాబోయే రోజుల్లో చిత్తు చిత్తుగా టీఆర్ఎస్ పార్టీని ఓడించడానికి మేమందరం కూడా కలిసికట్టుగా. ఇక్కడ ఇంకా రాజకీయాలకు గ్రూపులకు తావు లేదు. రేవంత్ రెడ్డి గారు మొదలే ఏఐసిసి పర్మిషన్ తీసుకున్నాడు. ఎవడైతే ఇంటి దొంగలు ఉన్నారో వెళ్ళిపోండి, మాకు పనిచేసే కార్యకర్తలు చాలు. ఈ దొంగలను ముందుకు పంపుదాం, ఈ రాష్ట్రంలో అధికారం తెద్దామనే ఒక కార్యక్రమాన్ని తీసుకున్నామని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. బీజేపీ అంటుంది ఒకవైపు అసలు కాంగ్రెస్ అనేది లేదు, పగటి కళలు కంటున్నారు, రేవంత్ ఒక పగటి వేషగాడు అనేటువంటి కామెంట్లు చేస్తుంది. పగటి వేషగాళ్ళు బీజేపీయా, టీఆర్ఎస్ఆ, రేపు రేవంత్ రెడ్డా, లేకపోతే కాంగ్రెస్ పార్టీయా, తప్పకుండా మేము చూపించబోతున్నాం. వీళ్ళు వాళ్ళు పగటి కళలు కంటున్నారు. ఇంకా రేవంత్ రెడ్డి పిసిసి కావద్దని ఈ కేసీఆర్ ఎన్ని కొంతమంది మావాళ్ళతోనే కావచ్చు, కొంతమంది మధ్యవర్తులతో కావచ్చు, ఎన్ని అడ్డంకులు పెట్టిండో మా కెరక. కానీ ఈరోజు ఏఐసిసి బ్రహ్మాండమైన నిర్ణయం తీసుకొని రేవంత్ రెడ్డి గారిని పిసిసి అధ్యక్షుని చేసింది. అందుకే ఈరోజు కేసీఆర్ లాగుదడుసుడో లేకపోతే మోదీని పారగొట్టుడో ఇవన్నీ జరుగుతాయి. ఇలా బీజేపీ వాళ్ళు చెప్తున్నారంటే మీరు అడిగినారా మాట ఏం తీయాలి చెప్పేది? నల్లగొండల 2 దగ్గర ఎన్నికలు వస్తే గ్రామాలలో డిపాజిట్ రాలేదు. హైదరాబాద్లో నిజంగానే మాకు నష్టం జరిగిన మాట వాస్తవం. దానికి కారణం ఏంటంటే కొంతమంది కాంగ్రెస్ పార్టీల గెలవంగానే దొంగల్లాగా బయటికి పోయినారు. వీళ్ళెక్కడ పోతారు అనే భయంతో హైదరాబాద్లో కొంత ఆలోచన ఉండే, ఆ ఆలోచన మారిపోయింది. ఇప్పుడు మారిపోయి ప్రతి గల్లీలో ప్రతి బస్తీలో ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో ఈరోజు ప్రజలు చైతన్యమైనారు. యువకులు బ్రహ్మాండంగా ఈరోజు బిడ్డ మీరు ఎవరన్నా కాంగ్రెస్ పార్టీ అని మళ్ళీ వెనకకెళ్ళి ఏదైనా చేస్తే మీ సంగతి చెప్తామని గ్రామాల్లో మొదలుపెట్టారు. అందుకే ఈరోజు ఇక్కడ బ్రహ్మాండంగా మీరు కూడా అర్థం చేసుకోండి, మీడియా కూడా అర్థం చేసుకోవాలా. కొంతమంది మీడియాను చేతిలో పెట్టుకొని ఇక్కడ ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం మీడియాను చేతిలో పెట్టుకొని అరిచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు. పేద ప్రజలకు ఏం చేస్తున్నారు? నువ్వు 100,000 కోట్ల రూపాయలు అప్పు చేసి వాళ్ళ నెత్తిల మనిషికి 5 లక్షలు అప్పు పెట్టి ఈరోజు దోసుకున్నది దోసుకున్నంత తినడానికి నీకు నీ కుటుంబానికి ఈరోజు ఒక అవకాశం వచ్చి పూర్తిగా ముంచేసినావు తెలంగాణను. ఈరోజు తెలంగాణ బంగారు తెలంగాణ కాదు, అప్పుల తెలంగాణ అయింది, ఆత్మహత్యల తెలంగాణ అయింది, నిరుద్యోగ తెలంగాణ అయింది. ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రం ఈరోజు కేసీఆర్ వల్ల అధోగతి పాలైంది. కాబట్టి మేము తప్పకుండా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెస్తాం. ఈ రాష్ట్రంలో పేదవాళ్లకు, ఈ రాష్ట్రంలో సామాజిక న్యాయం కోసం, ఈ రాష్ట్రంలో రెక్కాడితే డొక్కాడనటువంటి రైతాంగం కానీ, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే, గ్రామాల్లో ఉండే పేదరికాన్ని కానీ అరికట్టడానికి ఒక్క కాంగ్రెస్ పార్టీ రేపు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వాన్ని దేపోతున్నామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఇది ఏదైతే కాంగ్రెస్ రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఒక నూతన ఉద్యోగం వచ్చింది, అలాగే ఏదైతే బీజేపీ అంటున్నటువంటి పగటి కళలు ఇప్పటికే కేసీఆర్కి రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీని చూస్తే లాగు తడుస్తుందని, భవిష్యత్తులో పూర్తిగా కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో అఖండమైనటువంటి విజయం సాధిస్తుందంటూ కూడా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి గారు చెప్పారు. వీడియో జర్నలిస్ట్ విజయ్తో ప్రసాద్ తొలివెలుగు హైదరాబాద్.